మీ ఆరోగ్యం చెడిపోతుంది. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాను? అమ్మ ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బ, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తిరిగి లేకుండా ఉన్నాను. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందరూ కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. ఏమిటో వచ్చేది మాట, మీరు నా కోపం తెప్పిస్తున్నా. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమి అంటే కళ పగిలిపోతుంది. నిజమే, తల్లపి అయితేగా. నేనే అబద్ధం ఆడుతున్నా. అయితే మా మాటలో మీరు మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కొలం వచ్చినట్టుందే. క్షమించండి. శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు, ప్రభువులు కోలుకుంటున్నారు, ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించుకుంటా యువరాజు లేచేలా చూడాలి. అలా ఏమిటి, ఆ ముసలినక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడు? అవును ప్రభు, వెంటనే చూసి వచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? జయంతు అక్కడ ఒక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ, తమరికి తెలిసే ఉంటాయి. నిజం చెప్పకపోతే ప్రాణాలు. క్షమించండి, వీరే యువరాజు అవ్వాలి. మహామంత్రి వీరికి విష ప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా, అంతే, ఇంకేమీ చేయదు. క్షమించండి, చాలా శ్రమ పడుతున్నారు. మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న మోసగాన్ని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టి మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్ప. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసానికి మోసమే ప్రతిక్రియ. నలభక్ వెంటనే జయంతుడు లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్పాలి,
ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలు లేదు. అమ్మా, దైవ సత్యంగా చెప్తూ
నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాన్ని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? మీ బాధలను చెప్తున్నానమ్మా. మీ కోడలు మహాకుటుంబం, అతి ఉత్తమురా. ఆమెంటే నాకెంతో గొప్ప. మీకు తెలియదమ్మా ఆమె గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. సమయం రా, మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు ఈ లోకమంతా నూరారా తినవచ్చు. మీ పాదాలు నాకు తరించవచ్చు. మీ యొక్క గురికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం ఉంటుంది. భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కదూ. మీ ఇద్దరి మధ్య ఆవరించిన అనాథం ఈనాటితో కూడిపోవాలి. రా, అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయన, నా దగ్గర ఏదో దాస్తున్నావు, చెప్పు. ఏమిటా రహస్యం నాతో చెప్పు. చెప్పలేదమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుసు, త్వరలోనే మీకు తెలుసు. ఆలస్యం చేసే మా కార్యం చేయించు. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారు సంజీవరాజు అంతఃపురంలో ఉండి చేయాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అరగంటలో పోకరాము. అటు మహాపతి భర్త రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నా, ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతం అవుతున్నా. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీ యొక్క రాజకు మారలేదు. మహారాజు బట్టలు తీసుకుందాం. పదండి. రోజు కూడా మాయమయ్యేది. వైద్యులు ఇదే ప్రతాపం చేస్తుంటాడు. మన గుడ్డు పసిగట్టేదేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయాల్సిన డిక్లేర్ చేసిండేవాడు. ఏదో ఎత్తి వేశాడు, ఎక్కడో దాచుంటా. వెంటనే మనం తెలుసుకోవాలి. గుర్రాలు అలిసినట్టున్నాయి, విశ్రాంతి తీసుకుని వెళ్దాం. Thank you.
యువరాజు గారు లేరే, ఎంతో దూరం వెళ్ళి ఉండరు, వెతుకుతాం పదండి. ఏమిటి అన్నారు? దారి తప్పి వచ్చాం, విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. రే కొరడా, లోపలి దగ్గరికి ఖాళీగా ఉంది కదా, చూపించరా. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టం, మీ మేలు అన్నట్టు మంచి. అలా అనకండి మహారాజా, మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళము? ఇప్పుడే పంపుతాం ఎక్కడ కాదయ్యా, మాకు కావాల్సిందే. ఇద్దరు ఖైదీల్లా తప్పించుకొచ్చారు, ఇక్కడికి వచ్చారా అని. ఒక ఆడదే మొగాడు, ఆడది మొగాడు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మొగాడి ఎక్కడ చెప్తాం, భార్య పట్ల అనుకుంటానండి. అనుమానంగా అడిగానండి, ఆగలేదనే ఉన్నా. పారిపోవడానికి కూడా దారి లేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఆ బ్రహ్మదరం కూడా కాదు. యువరాజు ఎక్కడున్నా సరే
వెతికి తెచ్చి గండికోట సామ్రాజ్య సింహాసనం అధిష్టింపజేయకపోతే నేను రాజనే కాదు. ఈ లోగా నీ మోసాన్ని వెల్లడి చేసి నిన్ను గుడికంబ మెక్కించకపోతే నా పేరు ప్రతాప్ కాదు. నా మోసంతో పాటు నీ మోసం కూడా బయటపడుతుంది. అప్పుడు నిన్ను కుక్కను కొట్టినట్టుకుంటే బయటికి తరుముతా. చూడు రాజా, మనలో మనకెందుకీ కొట్లాట. నీకెంత ధనం కావాలో కోరు, ఏది ఇస్తా మర్యాదగా బయట. ఈ కాళ్ళ బేరం మన దగ్గర కాదు. యువరాజును తెచ్చి అప్పగించే మనం ఇక్కడి నుంచి కదా.